కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టుకోల్పోయిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను నీతి ఆయోగ్ ప్రశంసించడం కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదని విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రైతు సమస్యలపై ధర్నా చేస్తామనడం ఆ పార్టీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్ రెడ్డిలతో కలిసి గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా తెరాస సర్కార్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక అడుగు ముందుకు బళ్ళి, కాలువలు అక్కడనే పెట్టినారు, కోదాడకు నీళ్లు వచ్చింది లేదు. ఇవో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన స్టేజ్2లో యుద్ధ ప్రాతిపదికన పనులు నడిపిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తుంగతుర్తి, సూర్యాపేట్, కోదాడ వరకు కూడా గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఆ 3 నియోజకవర్గాలను కూడా సస్యశ్యామలం చేస్తామని తెలియజేస్తాం.